హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. నేను ల్యాప్టాప్స్ మీద వీడియో చేశాను, బట్ చాలా ల్యాప్టాప్ ఆఫర్స్ అనేది చేంజ్ అయిపోయాయి. కొన్ని ప్రైస్ పెరిగాయి, కొన్ని ప్రైస్ తగ్గాయి. మళ్ళీ న్యూ లిస్ట్ అయితే పెడుతున్నాను. అండ్ వీలైతే మీరు పర్చేస్ చేయాలని థాట్లో ఉంటే ఫాస్ట్గా పర్చేస్ చేయండి, ఎందుకంటే నేను ఫస్ట్ చేసిన ఆఫర్స్కి ఇప్పుడు ఆఫర్స్కి చాలా చేంజెస్ వచ్చాయి. అదృష్టం ఏంటంటే కొన్ని బెటర్ డీల్స్ అయితే వచ్చాయి, సో దట్ చెప్తున్నాను, బట్ లేట్ అయితే చేయకండి. ఇక ఫస్ట్ ఆప్షన్ కనుక మనం చూస్తే లెనోవో నుంచి లెనోవో ఐడియాప్యాడ్ అనమాట, 40,000 రూపాయలకు వస్తుంది. ఇక్కడ మీకు 44,000 కనిపిస్తుంది ఓపెన్ చేయగానే, బట్ మీరు ఇది ఇన్స్టంట్ బ్యాంక్ ఆఫర్ ఉంటుంది. ఐసిఐసిఐ కానీ కొటక్ కానీ ఈ రెండింటిలో ఏది యూజ్ చేసినా మీకు ఇది 40,000 వస్తుంది. రైజన్ 5 5500U మంచిగా ఉంటుంది. అండ్ 16 GB వేరియంట్, నాట్ 8 GB. 8 GB ఇంకా తక్కువ వస్తుంది, కావాలంటే తీసుకోండి. 16 GB వేరియంట్ మీకు ఇక్కడ ఈ ప్రైస్లో రావడం అనేది వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. 512 GB SSD ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఐడియాప్యాడ్ సిరీస్ 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది, ఖచ్చితంగా దీని మీద ఒక లుక్ వేయచ్చు. లేదు ఇది కాదు ఇంకోటి కావాలి అంటే మాత్రం MSI నుంచి అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి MSI మోడర్న్ 15 అని చెప్పుకోవచ్చు. ఇది 12th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. ఇక్కడ 46,000 ఉంటుంది, బట్ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఇది ఎఫెక్టివ్గా మీకు వచ్చేసి ఎగ్జాక్ట్గా 42,000 రూపాయలకు వస్తుంది. 4,000 డిస్కౌంట్ పోతే దీన్ని కూడా మీరు పర్చేస్ చేయొచ్చు, ఎందుకంటే 12th జనరేషన్ ప్రాసెస్, 16 GB ర్యామ్ అండ్ 512 GB SSD స్టోరేజ్తో వస్తుంది, బాగుంటుంది. వన్ థింగ్ ఏంటంటే చెప్పాను, మన ఛానల్లో రివ్యూ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, మీకు ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెనోవో ఐడియాప్యాడ్ 3, ఇది 12th జనరేషన్ ల్యాప్టాప్ అనమాట. ఇది వచ్చేసి 54,000 ఉంది, బట్ మీకు కార్డ్ ఆఫర్ తోటి ఎఫెక్టివ్గా మీకు ఇది 47,000 రూపాయలకు వస్తుంది అనమాట. 7,000 రూపాయలు కార్డ్ డిస్కౌంట్ అయితే ఉంది, సో వెరీ గుడ్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. 47,000 రూపీస్లో లెనోవో లాంటి బ్రాండ్ నుంచి 16 GB వేరే, దట్ టు 12th జనరేషన్ ప్రాసెసర్, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది, మీకు 16 GB ర్యామ్, 512 GB SSD అంతా బాగుంటుంది. స్ట్రైట్ అవే మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. అండ్ అది కాకుండా ఇంకో ఆప్షన్ చెప్పమంటే మాత్రం మీకు ASUSVIVO బుక్ 15 ఉంటుంది. ఇది వచ్చేసి ఐఫై 12th జనరేషన్ తోటి వస్తుంది, కానీ హెచ్ సిరీస్ ప్రాసెసర్ ఇది, మీకు 12500H తో వస్తుంది. చాలా పవర్ఫుల్ లెనోవోతో కంపేర్ చేస్తే, అండ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది, 8 GB ర్యామ్తో వస్తుంది, 512 GB SSD స్టోరేజ్ ఉంటుంది. ఇందులో 16 GB కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, బట్ 8 GB అయితే మీకు రైట్ నౌ 48K వస్తుంది అన్నమాట విత్ కార్డ్ ఆఫర్స్. ఒకసారి లుక్ వేస్తే దీని మీద కూడా లుక్ వేయచ్చు. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి మనకి హానర్ నుంచి అనమాట, హానర్ మ్యాజిక్ బుక్ X14 అని చెప్పుకోవచ్చు. ఇది మనకి 52,000 ఉంది, బట్ 5,000 రూపాయలు కార్డ్ డిస్కౌంట్ వస్తుంది. ఎఫెక్టివ్గా మీకు ఇది 47,000 రూపాయలకు వస్తుంది. 47,000 రూపాయలకి ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. 16 GB ర్యామ్ ఉంటుంది, 512 GB SSD స్టోరేజ్ ఉంటుంది, మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, ఫుల్ హెచ్డి IPS డిస్ప్లేతో వస్తుంది, మీకు ఎవ్రీథింగ్ బాగుంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్యాక్ లైట్, కీబోర్డ్. సో దీన్ని కూడా మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. ఒకవేళ హానర్ వద్దనుకుంటే లెనోవో కానీ ASUS కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ASUSVIVO బుక్ S15. ముందే చెప్తున్నాను, నీ ఈ వీడియో ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, మోస్ట్లీ మీకు ASUS ల్యాప్టాప్స్ తగులుతూ ఉంటే నాకు ASUS డబ్బులేమి ఇవ్వలేదు. నేను బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఏవైతే ఉన్నాయో వాటిని పిక్ చేశాను. మీరు పర్చేస్ చేస్తే వీటిని చేయండి, లేకపోతే నాకేమి నష్టమైతే లేదు. బట్ బెస్ట్ పిక్ చేసినప్పుడు అన్ని ASUS నుంచి వచ్చాయి, నేనేం చేయలేను దానికి, అందుకని ముందే డిస్క్లైమర్ చెప్తున్నాను. సో ASUSVIVO బుక్ S15 అనమాట ఇది, అండ్ 12,500H ప్రాసెసర్తో వస్తుందన్నమాట. ఇది కూడా 12,500H ప్రాసెసర్తో వస్తుంది, బట్ కాకపోతే మీకు ఇది బిల్డ్ క్వాలిటీ సాలిడ్గా ఉంటుంది, అండ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, 70 వాట్ అవర్ బ్యాటరీ, బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, 16 GB ర్యామ్ ఉంటుంది, 512 GB SSD ఉంటుంది. సో ఈ ప్రైస్ రేంజ్ ఇది మీకు 57,000 ఉంది, బట్ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు ఇది ఎఫెక్టివ్గా 56,000 రూపాయలకు వస్తుంది అన్నమాట, 58,000 నుంచి. సో ఆ ప్రైస్ రేంజ్లో ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది, దీని మీద కూడా ఒక లుక్ అయితే వచ్చు. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి MI నోట్బుక్ ప్రో 120. ఇది కూడా చాలామంది ఎవరన్నా ఒకవేళ మీకు బ్రాండెడ్ కావాలి అనుకుంటేనేమో ASUS వెళ్ళండి, బ్రాండ్ ఏం లేదన్నా మాకు ఏదైనా ఓకే అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీకు LPDDR5 ర్యామ్ ఉంటుంది, 16 GB Gen 4 SSD స్టోరేజ్ ఉంటుంది, 12 450H i5 ప్రాసెసర్ అయితే ఉంటుంది, హెచ్ సిరీస్ ప్రాసెసర్, 120Hz డిస్ప్లే ఉంటుంది, 3.2K రిజల్యూషన్ ఉంటుంది, సారీ 2.5K. సో ఓవరాల్గా చాలా బెస్ట్ ఆల్రౌండర్ ఇదని చెప్పుకోవచ్చు. బట్ కాకపోతే కొంతమందికి సర్వీస్ అండ్ బ్రాండ్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది, అట్లాంటి వాళ్ళు వేరే చూసుకోండి, లేదంటే నా మాట వినేవాళ్ళు ఖచ్చితంగా ఇది మీకు ఎఫెక్టివ్గా 61,000కి వస్తుంది, ఆ ప్రైస్ రేంజ్లో స్ట్రైట్ అవే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ASUSVIVO బుక్ 15 అయితే ఉంటుంది, ఇది 13th జనరేషన్ ల్యాప్టాప్, i5 13500H తో వస్తుంది అనమాట, పవర్ఫుల్ ప్రాసెసర్ ఇప్పటివరకైతే i5 సిరీస్లో, అండ్ మీకు 16 GB ర్యామ్ ఉంటుంది, 512 GB SSD స్టోరేజ్. నేను చెప్పిన ప్రతి ల్యాప్టాప్ ఎక్సెప్ట్ ఐడియాప్యాడ్ స్లిమ్ 3 తప్ప, ఐడియాప్యాడ్ కూడా మన దాంట్లో ఉంది, స్లిమ్ 3 లేదు. సో అది తప్ప ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాప్టాప్ మన ఛానల్లో అన్బాక్సింగ్ రివ్యూస్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. సో ఇది 64,000 ఉంది, 2,000 తగ్గుతుంది, 62,000కి దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు, గుడ్ ఆప్షన్. బట్ పెద్ద డిస్కౌంట్ అయితే ఏం లేదు, రెగ్యులర్గా ఇదే ప్రైస్లో ఉంటుంది, బట్ కాకపోతే మంచి ల్యాప్టాప్, ఒక 2,000 బ్యాంక్ ఆఫర్ వస్తుంది అంతే. అండ్ నెక్స్ట్ కనుక మీరు చూసినట్లయితే ASUSVIVO బుక్ S15 OLED అనమాట. సో దీని బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, OLED డిస్ప్లే ఉంటుంది, EVO సర్టిఫైడ్ ఉంటుంది, అండ్ మీకు అలాగే 16 GB ర్యామ్ ఉంటుంది, 512 GB SSD స్టోరేజ్ ఉంటుంది, ఫీచర్స్ అన్నీ చాలా బాగుంటాయి, సాలిడ్ ఆల్రౌండర్. బట్ కాకపోతే 12th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది, 12500H. ఇక్కడ ఇదే ప్రైస్లో మీకు 13th జనరేషన్తో వస్తుంది, బట్ కాకపోతే అందులో వచ్చేసి మీకు బిల్డ్ క్వాలిటీ కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి వస్తుంది.
అండ్ కొంచెం బ్యాటరీ బ్యాకప్ కూడా అట్టిగా ఉంటుంది. సో ఖచ్చితంగా దీని మీద కూడా ఒక లుక్ అయితే వచ్చు. ఇది 69,990 ఉంది, మీకు కార్డ్ ఆఫర్ తోటి 68,000 వస్తుంది. దీని మీద ఒక లుక్ వేయచ్చు. లేదనుకుంటే 13th జనరేషన్ కావాలనుకుంటే ఏసీ బుక్ 15 ఓల్డ్ అయితే ఉంది. ఇది సేమ్ ఉంటుంది బట్ కాకపోతే బిల్డ్ క్వాలిటీ ఎస్ సిరీస్ అంతా బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. కానీ ఓకే, గుడ్ క్వాలిటీ ఉంటుంది ఈ ప్రైస్ రేంజ్లో. బట్ మీకు ఓల్డ్ డిస్ప్లేతో వస్తుంది, 13500H ప్రాసెసర్తో వస్తుంది, 16GB ర్యామ్ ఉంటుంది, 512GB SSD స్టోరేజ్ ఉంటుంది. నేను ర్యామ్ రీడ్ రైట్ స్పీడ్, ర్యామ్ ఫ్రీక్వెన్సీ అండ్ స్టోరేజ్ రీడ్ రైట్ స్పీడ్ అన్నీ తరోగా చెక్ చేశాక మాత్రం మీకు సజెస్ట్ చేస్తున్నాను. తప్పితే ఏదో ఆన్ పేపర్ టైటిల్ చూసి అయితే పిక్ చేసినాయి కాదు, అన్నీ టెస్ట్ చేశాక బెటర్ రిజల్ట్ వచ్చినాయి, బ్యాటరీ బ్యాకప్ బాగుంది, వాటి మాత్రమే సజెస్ట్ చేస్తున్నాను. ఇది మనకి లిస్ట్ చూసినట్లయితే అండ్ ఒకవేళ మీరు 80,000 ప్రైస్ రేంజ్లో చూస్తే మాత్రం సేమ్ i5 13500H తోటి మీకు ఎస్ సిరీస్లో వస్తుంది. ఇక్కడ మీకు బిల్డ్ క్వాలిటీ నేను చెప్పాను కదా, 68,000 వస్తున్న S15 ఓలెడ్ అనేది సేమ్ బిల్డ్ క్వాలిటీ తోటి, సేమ్ డిస్ప్లే, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్ తోటి, ప్రాసెసర్ చేంజ్ తోటి మీకు ఇది వస్తుంది. ఇందులో మీకు బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంటుంది, 16GB 512GB. ఒకవేళ మీరు డబ్బులు పెట్టుకోగలిగితే వీటికి వెళ్ళండి, S15 ఏదైతే ఉందో దీనికి వెళ్ళండి. ఇది వచ్చేసి మీకు డిస్ప్లే బాగుంటుంది అండ్ హైయర్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది, మంచి ల్యాప్టాప్. ఇది మీకు దగ్గర 22,000 రూపాయలకి అయితే వస్తుంది, ఒక లుక్ అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ ల్యాప్టాప్స్ అడుగుతున్నారు చాలామంది. గేమింగ్ ల్యాప్టాప్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ మీకు ఇక్కడ లెనో ఐడియాప్యాడ్ గేమింగ్ 3 ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మీకు 68,000 ఉంది, కార్డ్ ఆఫర్ తోటి మీకు ఇది 66,000 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో ఒక మంచి ల్యాప్టాప్. బట్ దీనికంటే మంచి ల్యాప్టాప్ లెనోవో లాక్ అనమాట. సో ఇది రైట్ నో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, బట్ ఇది ఏ క్షణంలోకైనా స్టాక్లోకి రావచ్చు. మీకు 79 ఉంది కదన్న అనుకోవద్దు, ఆల్ కార్డ్ ఆఫర్స్ తర్వాత మీకు ఇది ఫ్లిప్కార్ట్లో హ్యూజ్ ఆఫర్, ఫ్లిప్కార్ట్లో 65,000కి వస్తుంది. మీకు ఇది స్టాక్లోకి వస్తే దీన్ని కొనేసేయండి, మీరు ఇంకేం ఆలోచించాల్సిన వస్తుంది. చాలా మంచి ల్యాప్టాప్ ఉంది మన దగ్గర రైట్నో, బట్ కాకపోతే అందులో హయ్యర్ వేరియంట్, అది లోవర్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, రివ్యూ అనేది సూన్ వస్తుంది. సో ఖచ్చితంగా ఇది దొరికితే దీన్నే తీసుకోండి, లెనోవోని స్కిప్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే ఏసర్ నెట్రో 5 i5 12 జనరేషన్ అనమాట. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది మనకి, ఇది 74,000 ఉంది. బట్ కాకపోతే మనకి ఇది అరౌండ్ కార్డ్ ఆఫర్స్ అన్ని పోను చాలా తక్కువకి వస్తుంది, మీకు దగ్గర దగ్గర 6,000 వరకు కార్డ్ ఆఫర్ అయితే ఉంటుంది. అరౌండ్ 68,000 మీకు ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది, దీని మీద కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ ఆ తర్వాతకి ఫ్లిప్కార్ట్లో కొన్ని ల్యాప్టాప్స్ మీద హ్యూజ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ విషయంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెల్ G15 5520 అనమాట. ఇది కూడా మంచి ఆఫర్లో వస్తుంది, దగ్గర దగ్గర 76,000 ఉంది. నేను వీడియో షూట్ చేసే ముందు ఇది నాకు 65,000 చూపించింది విత్ కార్డ్ ఆఫర్, బట్ రైట్ నో 74,000 ఉంది. ఎందుకు వీడియోలో ఇంక్లూడ్ చేశానంటే ఇఫ్ ఇన్ కేస్ స్టిల్ మీకు ఇది 65,000 వస్తే కళ్ళు మూసుకొని తీసేసుకోండి. 74,000 కూడా వాల్యూ ఫర్ మనీ, కానీ 65,000 వస్తే మాత్రం ఇట్స్ ఏ లూట్ డీల్, మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. చెక్ చేసుకోండి ఒకసారి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ తర్వాత ఏసర్ నెట్రో 5 గేమింగ్ AMD రైజన్ 7తో వస్తుందన్నమాట, 7735HS ప్రాసెసర్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్, ఆర్టిఎక్స్ 3050 ఉంటుంది, 16GB ర్యామ్ ఉంటుంది, ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రొడక్టివిటీకి ఇంకాస్త బాగుంటుంది, 80,000 ఉంది, 78,000కి కార్డ్ ఆఫర్తో వస్తుంది. దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. అండ్ ఆ తర్వాతకి HP విక్టర్స్ గేమింగ్, ఇది కూడా i7 ప్రాసెసర్తో వస్తుంది, 12650H. ఇది కూడా ఒక మంచి 3050 4GB గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. సో మీకు గేమింగ్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఇంకో 10,000 యాడ్ చేసుకుంటే ఇంకా బెటర్ ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. బట్ ఒక మంచి ప్రొడక్టివిటీకి నార్మల్గా కావాలి అనుకుంటే దీన్నే తీసుకోవచ్చు, కొంచెం ఓబులింగ్ ఇష్యూ అయితే ఉంటుంది. ఇది మనకి ఆ గేమింగ్ వస్తాయి. ఇంకా థర్డ్ కేటగిరీ వచ్చేసి ప్రొడక్టివిటీ అండ్ సివిల్ స్టూడెంట్స్, మెక్ స్టూడెంట్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏసుస్ క్రియేటర్ సిరీస్ అయితే ఉంటుందన్నమాట, 16X. ఒకవేళ మీరు ఎవరైనా తీసుకోవచ్చు, ఇది స్టూడెంట్స్ కూడా తీసుకోవచ్చు, నాట్ ఓన్లీ సివిల్ స్టూడెంట్స్, మెక్ స్టూడెంట్స్, గేమర్స్, ప్రొడక్టివిటీ యూట్యూబర్స్ వీళ్ళే కాదు, ఎవరైనా తీసుకోవచ్చు. ఏసుస్ క్రియేటర్ సిరీస్ అనమాట, i5 12450H వస్తుంది. అండ్ 8GB ర్యామ్, 512GB SSD ఉంటుంది, RTX 2050 వస్తుంది అనమాట. 2050 అంటే నథింగ్ బట్ 1650 అని చెప్పుకోవచ్చు వెరీ సింపుల్ లాంగ్వేజ్లో. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్యాక్లైట్ కీబోర్డ్, ఎవ్రీథింగ్ అయితే మీకు ఇక్కడ చూడడానికి అయితే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. 62,000 ఉంది, కార్డ్ ఆఫర్ తోటి మీకు ఇది అరౌండ్ 60,000కి వస్తుంది, గుడ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇంకో ఆప్షన్ మనకి ఏసర్ యాస్పైర్ 5 గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. పేరు గేమింగ్ అని, ఇది యూ సిరీస్ ప్రాసెసర్, బట్ ఇది కూడా 71,000కి ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది, ఒకవేళ ప్రొడక్టివిటీ వర్క్ కనుక మీకు చేయాలి అనుకుంటే. ఇవి బెస్ట్ ల్యాప్టాప్ ఆఫర్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను, మన టెలిగ్రామ్ డివిజన్లో అప్డేట్ అయితే చేస్తాను. ఇప్పటివరకు మన డివిజన్లో జాయిన్ అవ్వకపోతే ఫాస్ట్కి వెళ్ళి జాయిన్ అవ్వండి, మీకు మంచి మంచి డీల్స్ అనేది అక్కడ నుంచి అయితే పోస్ట్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవరీ ల్యాప్టాప్ చెప్పింది, డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేసుకొని ఒకవేళ కావాలంటే పర్చేస్ చేయండి. ఎనీవే, థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.